हेलो एवरीवन, दिस इज विक्रम आदित्य, वेलकम टू आवर चैनल। सो ईरोज ने मतलब इंपॉर्टेंट टॉपिक, द ट्रेंडिंग टॉपिक बायजूस, द फॉल ऑफ बायजूस। అందరూ ఒక్కసారిగా బైజూస్ అనే టాపిక్ మీద చూడడానికి మేజర్ రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ ట్వీట్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు, 580 crores ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బైజూస్ మీద ఇన్వెస్ట్ చేస్తుందన్న ట్వీట్ ఒక సంచలనం రేపింది. అసలు ఏం జరిగింది ఆ బైజూస్ ట్వీట్లో? 580 crores ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వెస్ట్ చేసింది? బైజూస్లో అసలు ఏం జరుగుతుంది? సో దీని మీద డీకోడ్ చేస్తూ వస్తే వీ గాట్ సమ్ డేటా అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఆ డేటా ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, విల్ షో యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్వశ్చన్స్కి ఇంకా ఆన్సర్స్ లేవు చాలా మంది దగ్గర. ఏంటి ఆ క్వశ్చన్స్? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 580 crores బైజూస్ మీద ఇన్వెస్ట్ చేశారు. సో బైజూ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది 1 ఇయర్ మాత్రం ఉంటుంది. సో ఈ 1 ఇయర్ ఈ 580 crores ఏదైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ చేసిందో అది 1 ఇయర్ కోసం ఇన్వెస్ట్ చేసినారా, లేకపోతే ఇయర్ బై ఇయర్ ఒక 4-5 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేసినారా? ఎందుకంటే ఆన్ అన్ యావరేజ్ ఒక ట్యాబ్ వాల్యూ పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేసినట్టు ఎక్స్ట్రీమ్ ఒక బెస్ట్ ట్యాబ్ అయితే 18,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. సో అట్లాంటి ఒక ట్యాబ్ వాల్యూ ఒక లోడెడ్ కంటెంట్తో ఆల్మోస్ట్ 580 crores ఖర్చు పెడితే ఎంతమందికి ఆ ట్యాబ్స్ రీచ్ అయినాయి? ఆ ట్యాబ్స్ రీచ్ అయిన తర్వాత ఈ సంవత్సరం కంటెంట్ చదివిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కంటెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా, లేకపోతే ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఆ లైక్ ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎలా భరిస్తారు? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు వేయడం జరిగింది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ట్రెండింగ్లో టాపిక్ బైజూస్ మీద వస్తున్న చాలా ఆరోపణలు. అసలు బైజూస్లో ఏం జరుగుతుంది అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. సో బైజూస్లో అసలు ఏం జరుగుతుంది? సో దీని గురించి మాట్లాడాలంటే బైజూస్ కాదు, ఒక బిజినెస్ మోడల్ గురించి మాట్లాడాలి. ఒక బిజినెస్ మోడల్లో 4 మోడల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మోడల్ ఏంటంటే ఇన్వెస్టర్స్, సెకండ్ మోడల్ ఏంటంటే కస్టమర్స్, థర్డ్ మోడల్ ఏంటంటే లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఫోర్త్ మోడల్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ సిస్టమ్. ఈ 4 పిల్లర్స్ ఆర్ మేజర్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్. సో ఇక్కడ ఈ 4 పిల్లర్స్ బైజూస్లో ఎఫెక్ట్ అయినాయని చెప్పేసి డేటా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా మన దగ్గర ఉంది. సో అది ఎలా చెప్తున్నాం? సో రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ ప్రకారం బైజూస్ దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టర్స్ ఉండే, ఆల్ ఆఫ్ అ సడన్ ఇన్వెస్ట్మెంట్ సాగిపోయినాయి అని చెప్పి ఒక రికార్డ్ అయితే ఉంది. దానికి మేజర్ రీజన్ ఏంటి? దానికి మేజర్ రీజన్ ఏంటి అని మేము రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసిన థింగ్స్ ఏంటంటే బైజూస్ దాని ఆడిట్ రిపోర్ట్స్ ఆన్ టైం సబ్మిట్ చేయకపోవడం ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఎందుకంటే ఏ ఇన్వెస్టర్కైనా కావాల్సింది రిపోర్ట్స్. సో ఆ రిపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల బైజూస్లో మేజర్ ఇన్వెస్టర్స్ అయిన పీక్, ఎక్స్జీబీ, ప్రొస్యూస్ లాంటి ఇన్వెస్టర్స్ బైజూస్ నుంచి తప్పుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు దట్ దే ఆర్ రిజైన్డ్ ఫ్రమ్ బైజూస్ అని చెప్పేసి. ఇలా చాలా మటుకు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అఫీషియల్గా అన్అఫీషియల్గా ఆగిపోవడం జరిగింది. దీనివల్ల బైజూస్కి మెయిన్ పిల్లర్ అయిన ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్ అనేది దెబ్బతినడం జరిగింది. సో ఇది బైజూస్లో వచ్చిన ఫస్ట్ మేజర్ ఎఫెక్ట్. సెకండ్ మేజర్ ఎఫెక్ట్, బైజూస్లో ఉండే సెకండ్ పిల్లర్ ఏంటి? ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. అండ్ బైజూస్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ మీద ఎప్పటి నుంచో క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ దాని మీద మనం రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ చూసే సరిపోతుంది. చాలా కమెంట్స్ అండ్ చాలా వాళ్ళ రెస్పాన్సెస్, వాళ్ళ రివ్యూసే చెప్తాయి అక్కడ వాళ్ళ సపోర్ట్ ఇస్తాం ఎలా ఉంది, వాళ్ళ కస్టమర్ కేర్ ఎలా ఉంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే బైజూస్ ప్రొడక్ట్ తగ్గట్టు సర్వీసెస్ లేకపోవడం ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ బైజూస్ అనమాట. సో అదొక మేజర్ ఆస్పెక్ట్. అండ్ దానివల్ల బైజూస్ సెకండ్ పిల్లర్ అయిన కస్టమర్ బేస్ పోయింది ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ మంచిగా లేకపోవడం వల్ల. అండ్ దాని మీద ఎన్నిసార్లు రెనోవేషన్ చేయడానికి ఛాన్సెస్ వచ్చినా వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. సో దానివల్ల ఫాల్ ఆఫ్ బైజూస్లో పెద్ద రోల్ ప్లే చేసింది ఇది. అండ్ థర్డ్ వన్ ఇక్కడ ఏంటంటే, థర్డ్ వన్ ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఎందుకు చెప్పొచ్చు అంటే థర్డ్ వన్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. వై బైజూస్ లాస్ట్ సపోర్ట్ సిస్టమ్, బైజూస్కి సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా వరస్తుంది. దాన్ని మనం చాలా వీడియోస్లో రివ్యూస్లో చూడొచ్చు. ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ రీఫండ్ పాలసీస్ మీద క్వశ్చన్ చేస్తూ ఎన్నో ఆర్గ్యుమెంట్స్, ఎన్నో రివ్యూస్, ఎన్నో యూట్యూబ్ వీడియోస్ పెట్టడం కూడా జరిగింది. అండ్ ఇలా ఎంతోమంది వాళ్ళు డబ్బులు పెట్టి తీసుకొని వాళ్ళకి సర్వీసెస్ నచ్చక, ప్రోడక్ట్ నచ్చక రిటర్న్ చేయడానికి వస్తే ఆ రీఫండ్ పాలసీస్ ప్రాపర్గా లేకుండా ఎన్నో రిటర్న్స్ ఆగిపోయినట్టు కూడా మన దగ్గర డేటా అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ద మేజర్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ కమింగ్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్ కస్టమర్ కేర్ తీసుకోకపోవడం, అట్ ద సేమ్ టైం సపోర్ట్ సిస్టమ్, సర్వీస్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం. దిస్ ఇస్ థర్డ్ మేజర్ రీజన్ వై ద ఫాల్ ఆఫ్ బైజూస్ హ్యాస్ బిన్ అరైవ్డ్. నౌ వాట్ ఈస్ ద ఫోర్త్ మేజర్ రీజన్? ఫోర్త్ మేజర్ రీజన్ ఇస్ ఎంప్లాయ్మెంట్. ఇన్వెస్టర్స్ ఆల్రెడీ కొలాప్స్ అయిపోయినారు, ప్రొడక్ట్ అండ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, కస్టమర్స్ ఎవరు సాటిస్ఫైడ్గా లేరు. అట్లీస్ట్ ఇట్లాంటి హార్డ్ టైమ్స్లో వాళ్ళతో నా ఎంప్లాయీస్ అన్న హ్యాపీగా ఉన్నారా?
దానికోసం నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఏంటో మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఆ ప్రూఫ్ ఏంటంటే బైజూస్ ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ వచ్చి ఆల్మోస్ట్ 12 మంత్స్ అవుతుంది. సో చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళ ప్యాకేజెస్తో హ్యాపీగా ఉన్నా కూడా కంపెనీ ఇచ్చే కమిట్మెంట్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అకౌంటబుల్గా ఉండలేకపోతున్నారు. ఎంతోమంది ఆ ప్యాకేజెస్కి వర్క్ చేస్తున్నారు తప్ప కస్టమర్ వాళ్ళ జెన్యున్ కమిట్మెంట్స్తో వాళ్ళ టార్గెట్స్ ఇచ్చేయడం కోసం జెన్యున్ కమిట్మెంట్స్ ఇచ్చి ఒక కస్టమర్ సెగ్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. సో ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కంపెనీ చాలా ఎఫెక్ట్ అయింది. బైజూ రవీంద్రన్ ఇస్ డెఫినెట్లీ ఏ గుడ్ టీచర్. బైజూ రవీంద్రన్ ఇస్ డెఫినెట్లీ హ్యాడ్ డిడ్ అ గ్రేట్ స్టార్ట్అప్ బై యూజింగ్ బైజూస్, బట్ ద సిస్టమ్ విచ్ వాజ్ ఫార్మ్డ్ వాజ్ నాట్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఇది స్లోలీ ఒక ఎడ్యుటెక్ కంపెనీ నుంచి ఒక బిజినెస్ కంపెనీగా మారిపోయింది. దట్ ఈస్ మేజర్ డౌన్ఫాల్ ఆఫ్ బైజూస్. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి, ఇక్కడ ఇన్వెస్టర్స్ బ్రేక్ అయిపోవడం, కస్టమర్ సపోర్ట్ బ్రేక్ అయిపోవడం, కస్టమర్ సాటిస్ఫైడ్గా లేకపోవడం, ఎంప్లాయీస్ కూడా కంపెనీకి సపోర్ట్ చేయకపోవడం. అండ్ సీ హౌ బ్యాడ్ ఇట్ ఈస్. అండ్ ఇట్లాంటి సెగ్మెంట్స్లో యునో ఇట్స్ లైక్ $22 బిలియన్ కంపెనీ, ఇండియాస్ మోస్ట్ వాల్యూడ్ స్టార్టప్, అండ్ అది చేయని బ్రాండింగ్ లేదు. ఫీఫా వరల్డ్ కప్ లాంటి వరల్డ్ ప్రెస్టీజియస్ ఈవెంట్స్ కూడా బ్రాండింగ్ ఇచ్చిన బైజూస్ ఈరోజు ఎవ్రీ ఇయర్ $1.2 బిలియన్ లాస్లో ఉంది. అండ్ మొన్న యాజ్ ఆఫ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2022 and 2023 వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ ప్రకారం క్లోజ్ టు 5,000 crores దే ఆర్ ఇన్ టు అబ్సల్యూట్లీ లాసెస్. అండ్ ద క్వశ్చన్ కమ్స్ హియర్ ఇస్ ఇప్పుడు బైజూస్ స్టాండ్ అవుతుందా లేదా ఇట్లాంటి సిచ్యువేషన్లో. అండ్ దీనికి కొన్ని ఆస్పెక్ట్స్ మనం ఇంకా డేటాలో రీసెర్చ్ చేస్తూ ఉంటే బైజూస్ హ్యాస్ లైక్ బెంగళూరులో బైజూస్ హ్యాస్ ద బిగ్గెస్ట్ వర్క్ స్పేస్. అండ్ రీసెంట్గా బైజూస్ ఆ వర్క్ స్పేస్ మొత్తం వెకేట్ చేయడం జరిగింది కాస్ట్ కట్టింగ్లో. ఈవెన్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వర్క్ స్పేస్ ఉండి అక్కడ నుంచి కూడా 4 ఫ్లోర్స్ నుంచి సింగిల్ ఫ్లోర్కి వెకేట్ అయింది. సో ఇలా చాలా కాస్ట్ కట్టింగ్స్ అయితే బైజూస్లో జరుగుతున్నాయి, విచ్ ఇస్ క్లియర్లీ షోయింగ్ బైజూస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్ టు ద లాసెస్. అండ్ దాంతోపాటు ఇంకా మనం రీసెర్చ్ చేస్తే బైజూస్లో ఉండే సేల్స్ ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా చాలా తగ్గిపోయినాయి. ఇంతకుముందు బైజూస్ డౌన్ఫాల్ ఇవన్నీ విషయంలో కంటే ఒక్క మేజర్ పాయింట్ దగ్గర పడిపోయిందని చెప్పి చాలామంది ఇన్వెస్టర్స్ అయితే చెప్తున్నారు. ప్రతి దగ్గర మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా, టు బికమ్ అ మోనార్క్, టు బికమ్ అ మోనోపోలీ. సో ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ బైజూ రవీంద్రన్ ఇస్ టు లైక్ ఆ థాట్ ఏదైతే వచ్చిందో, ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ బైజూ రవీంద్రన్ ఇస్ ఆ థాట్ ఏదైతే వచ్చిందో టు బికమ్ ద మోనోపోలీ ఇన్ ఎడ్యూటెక్ మేడ్ ద ఫాల్ ఆఫ్ బైజూస్ టుడే. ఎందుకంటే ఒక కంపెనీ కాదు క్లోజ్ టు 10 to 15 ఎడ్యూటెక్ కంపెనీస్ అక్వైర్ చేస్తున్నాడు. లైక్ వైట్ లైక్ యునో వాట్ వాజ్ దాట్ వైట్ హ్యాట్ జూనియర్, ఆకాష్, చాలా కంపెనీస్, సో మెనీ ఎడ్యూటెక్ కంపెనీస్ అక్వైర్ చేయడం జరిగింది క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి. అక్వైర్ చేసిన తర్వాత వాటికి కరెక్ట్గా స్టాండ్ కూడా తీసుకోలేదు. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో the downfall of Baijus has been arrived. So itla almost $1.2 billion loss every year Baijus ki ippudu current status lo undi. So itlanti data tho, itlanti oka status tho, itlanti statistics tho Baijus company currently run avutundi. And inta questions esna deeni meeda research chestu aa investments ante ఒక నార్మల్ స్టార్టప్ కంపెనీ సమ్వేర్ ఒక కేరళ నుంచి ఒక చిన్న టీచర్ ఈరోజు ఇండియాస్ మోస్ట్ వాల్యూడ్ ఎడ్యుటెక్ స్టార్టప్ రన్ చేస్తున్నాడు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న క్వశ్చన్లో గవర్నమెంట్ మొన్న ఈడీ రైడ్స్ జరిపింది. ఏప్రిల్లో గవర్నమెంట్ ఈడీ రైడ్స్ జరిగాయి బైజూ రవీంద్రన్ ఆఫీసెస్ మీద. థింక్ అండ్ లర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ద పేరెంట్ కంపెనీ ఆఫ్ బైజూస్ మీద ఈడీ రైడ్స్ జరిగినాయి. ఆ ఈడీ రైడ్స్ జరిగినప్పుడు లిటరలీ ద పర్సన్ హూ వాజ్ ద లెజెండ్, హూ వాజ్ ద లెజెండ్ ఆఫ్ దిస్ ఎడ్యుటెక్ ఇండస్ట్రీ బైజూ రవీంద్రన్ కంట్లో నిలబెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే యునో ఇట్స్ లైక్ ద మోస్ట్ వాల్యూడ్ స్టార్ట్అప్ ఒక ఫీలింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్ కేమ్ టు అండ్ అన్న ఫీలింగ్తో యునో హీ వాజ్ బ్రోకెన్ ఆల్ హిమ్సెల్ఫ్ బికాస్ యూనో ఇట్ వాజ్ నాట్ డెఫినెట్లీ హిస్ మిస్టేక్. మేబీ యునో స్టార్ట్ చేయడం డెఫినెట్గానే స్టార్ట్ చేసినాడు కానీ ఈ మిస్టేక్కి మాత్రం ఒక ప్రాసెసే కారణమైంది. సో ఆ కారణంలో పుట్టిన ఈ మేజర్ డౌన్ఫాలే ద ఫాల్ ఆఫ్ బైజూస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంత జరిగినా కూడా ద కో ఫౌండర్ ఆఫ్ బైజూస్ హ్యావ్ గివెన్ అ బిగ్గెస్ట్ స్టేట్మెంట్, మొత్తం బైజూస్ ఎట్లా కొలాప్స్ అయిపోయినా ఏది ఏం జరిగినా యూనో బైజూ రవీంద్రన్ విల్ గో బ్యాక్ టు ద స్టేడియమ్స్. మళ్ళీ నైన్ డిఫరెంట్ స్టేట్స్లో బైజూ రవీంద్రన్ స్టేడియమ్స్ బుక్ చేసి మరీ క్లాసెస్ తీసుకుంటాడు అన్న స్టేట్మెంట్ దివ్య గోకుల్నాథ్ గారు పాస్ చేయడం జరిగింది. సో ఇలా ద డౌన్ఫాల్ ఆఫ్ బైజూస్లో చాలా కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. మాకు తెలిసిన రీసెర్చ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
480 క్రోర్స్ బైజూస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఒక మాజీ ఐఏఎస్ కారకుడుగా ఉన్నారు. అసలు ఎవరా మాజీ ఐఏఎస్? ఆయన ఈ కంపెనీ పైన ఎందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇన్వెస్ట్మెంట్ చేపించారు? దాని గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సో దిస్ ఇస్ విక్రమాదిత్య సైనింగ్ ఆఫ్.